ప్రజెంట్ టాలీవుడ్లో అయితే రీరిలీజ్ ఎరా నడుస్తుందన్నమాట. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి అయితే రిలీజ్ అయితే బాగా జరిగాయి. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన ఆరెంజ్ మాత్రం మామూలు క్రేజ్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారి టర్న్ అనమాట. సో ఏప్రిల్ 8 వచ్చేసి అల్లు అర్జున్ గారి బర్త్డే. సో ఆయన బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 6 నుంచి థియేటర్స్లోనైతే దేశముదురు అవైలబుల్ ఉంటుందంట, లిమిటెడ్ స్క్రీన్స్లో. సో దేశముదురు యొక్క హిస్టరీ చూసుకుంటే దేశముదురులో ఫస్ట్ టైం టాలీవుడ్లో ప్రాపర్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్ గారు. అండ్ దేశముదురు డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ గారు. దేశముదురు ఏ రేంజ్ హైప్ క్రియేట్ అయింది అండ్ బాక్సాఫీస్ని ఎలా షేక్ చేసిందంటే ఆల్మోస్ట్ పోకిరిని టచ్ చేసేంత రేంజ్లో అయితే బాక్సాఫీస్ని అయితే 2007లో అయితే చేసింది. అండ్ ఇప్పుడైతే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సాంగ్స్ కూడా అసలు చక్రి గారి సాంగ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఒక్కొక్క సాంగ్ మామూలుగా ఉండదు. అండ్ మీరు కోరుకునే ఫేవరెట్ మూవీస్ ఇంకేమైనా రిలీజ్ అవ్వకపోయి ఉంటే వాటి నేమ్స్ని కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సలాం సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.